బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావే సభను తప్పుదోవ పట్టించారని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మండిపడ్డారు. 7 లక్షల కోట్లు అప్పు చేసి 30 వేల కోట్లు తీసుకోలేదని హరీష్ రావు గొప్పగా చెబుతున్నారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులను గ్రహించే ప్రజలు వారికి బుద్ధి చెప్పారన్నారు. బీఆర్ఎస్ నేతలు ఇప్పటికీ అబద్దాలను చెప్పడం మానలేదని రామ్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. హరీష్ రావు గారు సభలో తప్పుదోవ పట్టించే కార్యక్రమం 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి విద్యుత్ శాఖకు బీఆర్ఎస్ పాలనలో ఉన్నటువంటి ఉన్నతాధికారులంతా కూడా అప్పుడు బీజేపీ ప్రభుత్వంలో అన్ని సంతకాలు కూడా చేసిన కాగితాన్ని మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సభ దృష్టికి తీసుకొచ్చి తనకు కూడా ఒక కాపీ పంపించడం జరిగింది. ఆయన 7 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసినటువంటి ఆ ప్రభుత్వం 30 వేల కోట్ల గురించి మాట్లాడుతుంది. 7 లక్షల కోట్ల అప్పు చేసి మేము 30 వేల కోట్లు తీసుకోలేదని, అదేదో 30 వేల కోట్లు రాష్ట్రానికి ఆదాయం చేసిన మన విధంగా హరీష్ రావు గారు మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది.